కామారెడ్డి డిక్లరేషన్ 42% అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆది మల్లేశం లేని ఎడల గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. గతంలో 33% ఉన్న రిజర్వేషన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం 27% కుదించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి వేదికగా రాహుల్ గాంధీ 27% ఉన్న రిజర్వేషన్లను 42% పెంచుతామని చెప్పారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఇప్పటివరకు రిజర్వేషన్ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని లేని ఎడల బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతిని కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టిస్తామన్నారు. మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణారావు గారి పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ మొత్తం కలెక్టరేట్ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మన కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. బీసీలు అంటే మరి ఎందుకు వీళ్ళకి ఇంత చిన్నచూపు? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, మొన్న జూడో యాత్రలో చెప్పినటువంటి రాహుల్ గాంధీ 42% రిజర్వేషన్ కలిపియాలి, ఎలక్షన్ ముందు చెప్పినటువంటి వాగ్దానాలు మరి ఎందుకు మార్చారని చెప్పి మేము నిలదీస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే మీరు మా 42% రిజర్వేషన్ కల్పించాలి. లేని ఎడల కేసీఆర్కు పట్టిన గతే మీకు పడతానని చెప్పి బీసీల సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం.